హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శనగలు ఇంకా బ్రొకలీతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి శనగలు బ్రొకలీ కర్రీ కోసం కావాల్సినవి, నేను బ్రొకలీని ముందుగా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత శనగలను అయితే ఒకరోజు ముందే నానబెట్టి పెట్టుకోవాలండి, ముందు రోజు రాత్రే. ఇంకా ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలని, టమాటాలని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క తీసుకోవాలండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలండి. అందులో తగినన్ని నీళ్ళను వేసుకొని అందులో కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. శనగల్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. 5 విజిల్స్ అయితే వచ్చేసాయండి, చూద్దాం శనగలు ఎలా ఉడికాయో. ఇక్కడ శనగలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి, బాగా ఉడికాయి శనగలు. ఇవైతే మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని ఉడగట్టేసుకోవాలి నీళ్ళన్నీ. శనగల్లో ఉంచిన నీళ్ళని మాత్రం పడేయకూడదండి, ఆ నీళ్ళని మళ్ళీ మనం కూరలో వాడుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్ళని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బ్రొకలీని వేసుకోవాలండి. బ్రొకలీలో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల నీట్గా వెళ్ళిపోతాయండి. తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి, లేదా నూనెనైనా వేసుకోవచ్చు. అందులో 2 చెక్క 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు అందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేయించుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కాస్త పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అదంతా బాగా కలుపుకున్నాక ఇంత ఉడికించుకున్నాం కదా శనగల్ని, ఆ శనగల్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. శనగలు వేసుకున్నాక అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బ్రొకలి ముక్కల్ని వేసుకోవాలండి. బ్రొకలి ముక్కల్ని వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. అది ఎంత బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఇందాక మనం శనగల నీళ్ళు ఉడగట్టుకున్నాం కదా, ఆ నీళ్ళను వేసుకోవాలండి. శనగలు అంటే మంచి ప్రోటీన్ కదా అండి, అందులో ఉండే నీళ్ళను కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు, అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఒకసారి ఎంత బాగా కలుపుకున్నాక దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒకే 1 విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. 1 కంటే ఎక్కువ విజిల్స్ రాకూడదండి, చాలా మెత్తగా అయిపోతుంది బ్రొకలి అనేది. అందుకే 1 విజిల్ వస్తేనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, శనగలు బ్రొకలి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.